హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రేవతి కిచెన్. నేను రేవతి. మరొకసారి మీ అందరికీ మా వంటింటికి స్వాగతం. ఈరోజు రెసిపీ ఆలూ మసాలా కర్రీ. మూడు పెద్ద సైజు బంగాళాదుంపల్ని ఉడికించి ఉంచుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ, రెండు పచ్చిమిరపకాయ చీలికలు, కొద్దిగా కరివేపాకు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పసుపు ఒక అర స్పూను, కారము, ధనియాల పౌడరు. ఈ కూర కొంచెం కారంగా ఉంటే బాగుంటుంది, అందుకని ఒక స్పూన్ నిండుగా కారం తీసుకున్నాను. ధనియాల పౌడర్ కూడా సేమ్ క్వాంటిటీ, మీ టేస్ట్ అండ్ ప్రిఫరెన్స్ కి తగ్గట్టుగా మీకు ఎంత కారం కావాలో దాని ప్రకారంగా చూసి వేసుకోండి. అర స్పూన్ గరం మసాలా పౌడర్, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా ఈ పోపు గింజలు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు. శనగపప్పు కొద్దిగా ఎక్కువ ఉంటే బాగుంటుంది. రుచికి సరిపడినంత ఉప్పు, రెండు టేబుల్ స్పూన్లు నూనె. ఒక పాన్ లో నూనె వేడి చేసుకుని ఈ పోపు గింజలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పోపు ఫ్రై అవ్వగానే పచ్చిమిరపకాయ చీలికలు, కరివేపాకు, ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయల్ని ఒక రవ్వ వేపుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అంతా ఒకసారి బాగా కలుపుకొని ఉల్లిపాయలు మెత్తబడేటంత వరకు వేగనివ్వాలి. ఉల్లిపాయల్ని వేపుకున్న తర్వాత ధనియా పౌడరు, కారము, పసుపు వేసుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ సిమ్ లో పెట్టుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న బంగాళాదుంపలు, సరిపడా ఉప్పు వేసుకోవాలి. బంగాళాదుంపలు ఉడకబెడుతున్నప్పుడు ఉప్పు వేసుకునేటైతే ఇప్పుడు కొంచెం చూసి వేసుకోండి. ఉప్పు, కారము, ఉప్పు ఈ బంగాళాదుంపలకి బాగా పట్టేదాకా కలుపుకుని ఒక 1/3 గ్లాస్ వరకు నీళ్లు పోసుకోవాలి. ఇది గరం మసాలా పౌడర్. బంగాళాదుంపల్ని ఉడికించుకునేటప్పుడు మరీ మ్యాష్ అయ్యేదాకా ఉడికించుకోవద్దండి. ఇలా వేటికవి విడిగా ఉండేలాగా చూసుకోవాలి. అంటే ఇప్పుడు మళ్ళీ మనం ఉడికించుకుంటున్నాం కదా, ముందే మ్యాష్ అయి ఉంటే కూర బాగా ముత్తగా అయిపోతుంది. ఈ నీళ్ళు ఒక ఉడుకు రాగానే మూత పెట్టుకుని ఒక 4 నుంచి 5 నిమిషాలు సన్నని మంట మీద ఉడికించుకోవాలి. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఈ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేయండి. మీకు 3 ఆప్షన్స్ వస్తాయి, వీటిలో ఆల్ మీద ట్యాప్ చేయండి. అప్పుడు మా ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్స్గా వచ్చేస్తాయి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. చాలా పెద్ద పీసెస్గా ఉన్నాయి అనిపిస్తే జస్ట్ ఈ గరిటె వెనక భాగంతో జస్ట్ ఒకసారి ఇట్లాగా మ్యాష్ చేసినట్టు చేయండి చాలు. ఉప్పు కారం తగ్గాయి అనిపిస్తే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. 4-5 మినిట్స్ ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత చూడండి కూర దగ్గర పడిపోతా ఉంది. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర వేసిన తర్వాత జస్ట్ ఒక 1 మినిట్ సిమ్లో ఉంచాలి. చూడండి కూర ఇంకాస్త దగ్గర పడింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇంకా డిష్ అవుట్ చేసేసుకుందాము. ఆలూ మసాలా కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. కొత్తగా మా ఛానల్ని చూస్తున్నట్టయితే కింద ఉన్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి మా రేట్స్ కిచెన్ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.